वर्षा कुरीसी अनेक मंदी इल्लल्लोकी वरद रावडमु पंटलु नष्टपोवडमु जरिगिन विषयमु तेलिसिंदे। ई विषयं पैना केंद्र प्रभुत्वमु తెలంగాణ రాష్ట్రానికి రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేయడము అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించడము దీని కోసము ఐదుగురు సభ్యులతో కూడినటువంటి 5 మెంబర్స్ టీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రేపటి నుంచి విజిట్ చేస్తారు। ఈ టీమ్ లో మిస్టర్ ప్రవీణ్ వశిష్ట జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా मिस्टर आरबी कौल मिनिस्टर ऑफ फाइनेंस मिस्टर डॉक्टर के मनोहरन डिपार्टमेंट ऑफ एग्रीकल्चर एंड कोऑपरेशन एंड फार्मर वेलफेयर अदे विधंगा मिस्टर एसके कुशवाहा डिपार्टमेंट ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवेज जलशक्ति अधिकारी इंका फाइनल कालेदु जलशक्ति डिपार्टमेंट कूडा ओका सीनियर अधिकारी वस्तारु वीरु इप्पटि वरकु रेपु एल्लुंडि रेंडु रोजुल पाटु वाळ्ळु तेलंगाणलो पर्यटिस्तारु इंक्लूडिंग हैदराबाद सिटी वीळ्ळु वच्चिन तर्वात केंद्र प्रभुत्वंलो उन्नटुवंटि सांप्रदायं प्रकारं नष्टं यॊक्क अंचनालनु असेस्मेंट चेसुकोनि निवेदिक केंद्र प्रभुत्वानिकि इव्वडं जरुगुतुंदि। अदे विधंगा केंद्र प्रभुत्वम యొక్క डिजास्टर मेनेजमेंट नेशनल डिजास्टर रेस्पॉन्स फंड अदे विधंगा स्टेट डिजास्टर रेस्पॉन्स फंड दीनी కింద మృతుల కుటుంబాలకు 4 లక్ష రూపాయలు చెల్లించాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 2015 ఏప్రిల్ లోనే నిర్ణయించడం జరిగింది। దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వరదలు వచ్చినా ఏప్రిల్ 2015 నుంచి మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది। డిజేబిలిటీ అయినటువంటి వాళ్ళకు 2 లక్షలు అది కూడా
స్టాండర్డ్ నామ్స్ నిర్ణయించడం జరిగింది. ఇంజురీ అయినటువంటి వాళ్లకు 12,700 రూపాయలు, బట్టలు క్లాత్స్ ఇటువంటి హౌస్ హోల్డ్ గూడ్స్ ఫ్యామిలీస్ ఇటువంటి నష్టపోయినటువంటి వాళ్లకు 1800 బట్టల కోసము 2000 రూపాయలు హౌస్ హోల్డ్ కోసం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా ఇంకా అనేక అగ్రికల్చర్ లో కూడా వ్యాపార రంగానికి పంట నష్టపోతే ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఒక నామ్స్ కూడా 2015లోనే కేంద్ర ప్రభుత్వము నిర్ణయించి నామ్స్ ప్రకటించడం జరిగింది. దాని ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో కూడా సెంట్రల్ టీమ్ విజిట్ చేసి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫండ్ నిర్ణయిస్తారు. అదే విధంగా ఇది ఒక తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక రక ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక బెంచ్ మార్క్ రూపొందించి దాని ఆధారంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఆయా రాష్ట్రాల దగ్గర ఉంటాయి, వాటిని ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వము రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఆ రకంగా అన్ని రాష్ట్రాలకు ఒక పర్మనెంట్ నామ్స్ ఉన్నాయి. దాని ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి సహకారము కేంద్ర ప్రభుత్వం నుంచి అందించేటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పదే పదే బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర మంత్రులు మరి కేంద్రం పైన నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా నిన్నటి రోజు కూడా కొంత వర్షం వచ్చింది, కాబట్టి నష్టం అంచనా ప్రమాదం మధ్యలోనే జరగదు, పూర్తయిన తర్వాతనే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వము ఇంకా పూర్తిగా వరదల వర్షాలు ఆగిపోకున్నా కూడా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని తొందరగా పంపించాలనేటువంటి నా విజ్ఞప్తిని అంగీకరించి రేపే కేంద్ర బృందాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే జనరల్గా పూర్తిగా వర్షాలు అయిపోయి కుదుట పడిన తర్వాత పర్యటించడానికి అవకాశం ఏర్పడిన తర్వాత పర్యటిస్తారు. కానీ నేను రిక్వెస్ట్ చేశాను తొందరగా రావాలనే నిర్ణయంతో రేపే పంపించేటువంటి ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్తారు. నష్టం జరిగింది వాళ్ళకి తెలుసు కదా, రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళు తీసుకెళ్లి చూపించవచ్చు. లే, జనరల్గా నష్టం అంచనా వేస్తారు. ఆ టెక్నికల్ టీం కాదు, దానికి ఇంజనీర్స్ అవి ఉండాలా, ఆ టీం కాదు. బట్ జనరల్గా ఏదైనా కట్టెలు తెగిపోయి చెరువులు తెగిపోయి ఇటుంటుంటే జల శక్తి శాఖ, రోడ్లు పాడైపోతే దానికోసము నేషనల్ హైవేస్ కానీ ఇతరత్ర దానికి సంబంధించి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారి, మొత్తం ఫైనాన్స్ అంచనా వేయడం కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జనరల్గా హోమ్ డిపార్ట్మెంట్ లీడ్ చేస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మా అధికారి ఈ టీంని లీడ్ చేస్తారు. ప్రవీణ్ వశిష్ట జాయింట్ సెక్రటరీ, అండర్ లీడర్షిప్ దిస్ టీమ్ కాన్స్టిట్యూటెడ్. తప్పకుండా అక్కడ కూడా
అవసరం అనుకుంటే దాని ప్రకారం చేస్తారు. అంతే, అక్కడ విజిట్ చేయాలని కోరినట్టు లేదు. జనరల్గా అది కూడా దానికి సంబంధించి ఎంత నష్టం జరిగింది అంచనా వేసిన తర్వాత అక్కడ ఒకటి చేస్తారు. తప్పేముంది అడగడంలో? తప్పేముంది, ఇంకా వర్షాలు వస్తున్నాయి, వరదలు ఉంటున్నాయి, నీళ్ళలో లోపలికి అప్పుడే అంచనా కొద్దిగా అడగడంలో తప్పేం లేదు. తెలంగాణ గవర్నమెంట్ అడగడంలో తప్పేం లేదు. నేను మా ఇంటికి వెళ్ళి ఇవ్వను, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వలేదు. ఎవరిదైనా ప్రజల డబ్బు, ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాము. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రజల నిధుల నుంచే ఇస్తారు. కాబట్టి నా మీద వ్యక్తిగతంగా విమర్శించడంలో అర్థం లేదు. నేను 3 నెలల సాలరీ నేను నిన్న ప్రకటించాను నాకున్నటువంటి పరిధిలో. కాబట్టి అసలు ఇంకా వర్షాలే రాక ఇంకా ఆగిపోలేదు. రాత్రి కూడా వర్షాలు పడ్డాయి, ఇప్పుడు కూడా వర్షం పడుతూ ఉంది. విమర్శించడంలో అర్థమైంది ఇవ్వడమంటే? నేను చెప్పాను ఇంతకుముందే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనేటువంటి సిస్టమ్ ఉంది, దాంట్లో నుంచి ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు. ఆ రకంగా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కానీ దానిలో డబ్బులు పెట్టి పెడతారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వం 25%, కేంద్ర ప్రభుత్వం 75%. ఈ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్లో నిధులు ఎప్పుడు పెట్టి పెడతారు అన్ని రాష్ట్రాల్లో సాంప్రదాయం. ఇటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి, రియంబర్స్మెంట్ చేస్తారు, మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్లో అవి అట్లనే పెట్టేసి మీ కేంద్రం నుంచి వచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకుంటాం. మా ఆ రకంగా ఎప్పుడు ఎమర్జెన్సీ కోసమే ఈ డబ్బులు పెట్టిందే దానికోసం, ఈ విధానం పెట్టిందే దానికోసం. ఇట్లా ఇమీడియట్గా విపత్తు రాగానే వెంటనే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి సాంప్రదాయాలు ఎక్కడా లేవు, ఎన్నడూ కూడా లేవు కేంద్ర ప్రభుత్వము. మేము ఎందుకంటే మనకు సీరియస్నిగా కేంద్ర ప్రభుత్వం ప్రతి దగ్గర దేశంలో ఎక్కడో దగ్గర ఏదో రకమైనటువంటి ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతూనే ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆ రకంగా కొన్ని నామ్స్ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఇంకా వర్షాలు ఆగిపోకముందే ఇంకా ప్రజలు నీళ్ళల్లో ఉన్నారు. ఇంకా బయటికి తేకమున్నా కూడా తొందరగా పంపాలనేటువంటి నా డిమాండ్ మేరకు, ఒత్తిడి మేరకు, రిక్వెస్ట్ మేరకు గవర్నమెంట్ పంపిస్తాం. ఈ గత కొన్ని రోజులుగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము, మూసీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ కూడా, మూసీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది, చైర్మన్ నియక్తి చేశారు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పుడు నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, కాబట్టి దానిపైన కూడా కొంత మూసీకి సంబంధించి మరి ఏ రకంగా ప్రస్తుతం ఉన్నట్టు ఏంటంటే గండిపేట ఎదుగు నిండడనుకున్నాం. ఈరోజు గండిపేట నిండినైతే మూసీ ఫ్లో పెరుగుతుంది. ఈరోజు ఇంకో ఈరోజే సాయంకాలం కల్లా గండిపేట గేట్లు కొంత ఓపెన్ చేసి వాటర్ వదులుతారని తెలుస్తుంది. అటు వదిలినట్లయితే మూసీ అంతా ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఇంకా అక్కడ అక్రమాక్ర కట్టడాలు ఏవైతున్నాయో ఎంక్రోచ్మెంట్స్ వాటన్నిటి కూడా ఇబ్బందులే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను రెగ్యులర్గా ఇప్పుడున్న కలెక్టర్ కానీ గత కలెక్టర్ కానీ శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ అనేక సార్లు నేను అంబర్పేట కాన్స్టిట్యున్సీ కూడా మూసీతో పారివాహక ప్రాంతంగా ఉంది, అక్కడ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ జరగకూడదని గతంలో కూడా కోరాను, నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఒకసారి గతంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ తరహాలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి సెటిలైట్ ద్వారా తెలుస్తుంది కదా 2014 ముందు ఎంత ఎంక్రోచ్మెంట్స్ ఉండే మూసి, ఇప్పుడు ఎంత ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటిది ఇప్పుడు కూడా తెలుస్తుంది. కాబట్టి గతంలో కూడా శాసనసభలో బయట ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టారు. ఎందుకంటే స్టేట్లో హైదరాబాద్ సిటీలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంటల్ సంబంధించినటువంటి మీటింగ్ జరగవు, ఏదైనా ఉంటే అసెంబ్లీలో చెప్పుకోవాలి ఎమ్మెల్యేలు, లేకపోతే ఎక్కడ లేదు. ఆ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాను నేను, ఈరోజు అజల్గంజ్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ గతంలో కాంగ్రెస్ ఏ రకంగా జరిగిందో అదే తరహాలో ఇప్పుడు కూడా జరిగింది, ఇప్పుడు కూడా ఏం ఆగలేదు. ఇప్పుడు మేము గవర్నమెంటే పెట్టుకోవాలి, నేను ఎందుకు పెడతాను? గవర్నమెంట్ గతంలో ఒకసారి చూసుకోమంటున్నాను,
2014 ముందు సెటిలైట్ ఎట్లా ఉండై ఆ తర్వాత ఎంత ఎంక్రోచ్మెంట్ అని తెలుస్తది ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది నైట్ టైం లారీలు వందలాది లారీలు మూసీలో పోయి పోస్తా ఉంటాయి నేను చెప్పని కలెక్టర్ లేదు ప్రతి కలెక్టర్ కు నేను మెంత్ర అయిన తర్వాత కూడా ఈ కలెక్టర్ కూడా చెప్పాను ఇప్పుడు కూడా పోస్తున్నారు ఫోటోలు తీసి ఫోటోలతో సహా కలెక్టర్ ఆఫీస్ కు నేను రెగ్యులర్ గా కంప్లైంట్ చేస్తా ఉంటాను లారీల ఫోటోలు తీస్తుంటాము మట్టి పోసిన ఫోటోలు తీస్తుంటాను ఎగ్జిస్టింగ్ కలెక్టర్ కూడా చెప్పాను కాబట్టి ఇది రాజకీయ దుర్పదంతో చూడకుండా ఓటర్ బ్యాంక్ రాజకీయాలు చేయకుండా ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొన్ని విషయాలలోనన్నా కనీసం కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దశాబ్దాలుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు గాని హైదరాబాద్ నగరపాలక సంస్థలు గాని ఈ రెండు ప్రభుత్వాల పార్టీలు ఏమున్నా సరే వారు డెఫినెట్ నేను ఇప్పుడు ఇది విమర్శించేది కాదు వాస్తవం చెప్తున్నాను దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు గాని ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు గాని నేను 15 సంవత్సరాలు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేగా నా అంబర్పేట కాన్స్టిట్యూన్సీ కాకుండా మొత్తం అంతా పర్యటిస్తూ ప్రజల పక్షాన ఎప్పుడూ శాసనసభలో బయట మాట్లాడవని ఇప్పటివరకు కూడా వరదనీటి కాలువలు ఏవైతే స్టామ్ వాటర్ లైన్స్ ఉంటాయో ఓపెన్ నాలాలు అవుతున్నాయో అవి పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి ఎంక్రోచ్మెంట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి నాలాల్లో కూడా సిల్టింగ్ తీసే సిస్టమ్ లేదు ఇప్పుడు నాలాల్లో మధ్యలో ఇంత పెద్ద చెట్టు ఉంటుంది ఉండకూడదు చెట్లు ఉండకూడదు పెరిగినాయి కనీసం ఆ చెట్లు కూడా కొట్టేసి సిల్ట్ తీయాలా చెట్లు అంటే ఇంత పెద్ద చెట్టు అంటే ఎన్ని రోజుల నుంచి మీరు సిల్ట్ తీయలేదని అర్థమవుతుంది కాబట్టి సిల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పైప్ లైన్స్ ఉంటాయి పైప్ లైన్ వేస్తూ మధ్యలో మాన్యువల్స్ కడతాం మట్టి దగ్గర మాన్యువల్ దగ్గరనే తీస్తారు మట్టి ఈ మాన్యువల్ దగ్గర తీస్తారు తీసిన మట్టి కొన్ని రోజులకు మళ్ళీ లోపలికి వెళ్తుంది కానీ ఈ మాన్యువల్కు ఈ మాన్యువల్కు మధ్యలో పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసాం వర్షపు నీటి కాలువలు ఆ రెండు మాన్యువల్స్ మధ్యలో ఉన్నటువంటి పైప్ లైన్లో మట్టి తీసే విధానం హైదరాబాద్లో ఈ రోజు వరకు లేదు కాబట్టి మనం 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టామ్ వాటర్ పైప్ లైన్ వేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈరోజు మరి సిల్ట్తో నిండిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా పనిచేయడం లేదు రోడ్డు మీద వర్షం నుంచి పడ్డటువంటి ప్రతి నీటి చుక్క రెండు కారణాలు ఒకటి టోటల్గా కాంక్రీట్ అయింది భూమిలోకి ఒక చుక్క పోదు ప్రతి చుక్క కూడా రోడ్డు మీదకి వస్తుంది 1 2 వర్షపు నీటి కాలువలు ఏవైతున్నాయి పూర్తిగా మూసుకుపోయినాయి అవి డిఫంక్ అయిపోయినాయి డిఫంక్ కావడంతో ఈరోజు వర్షం నీరు పైప్ లైన్లో వెళ్ళే పరిస్థితి లేదు దాని కారణంగా మొత్తం రోడ్డు మీద వస్తూ ఉన్నది ఒకటి కాంక్రీటు ఒకటి ఇది దాంతోపాటు ఎంక్రోచ్మెంట్స్ ఓపెన్ నాలలో కూడా పెద్ద ఎత్తున మరి నిల్వెత్తు కంటే ఎక్కువ మొత్తం సిల్ట్ పేరుకపోవడం అది మూసీలో పేరుకపోవడం కానీ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళేటువంటి మన హోటల్ దగ్గరికి నుంచి వెళ్ళేటువంటి ట్యాంక్ బండ్ నీళ్ళు వెళ్ళేటువంటి నాల ఏదైతే ఉన్నదో అది అశోక్ నగరు వెళ్ళేటువంటి నాల కావచ్చు ఈ రకంగా అన్ని కాలువలలో కూడా వర్షపు నీటి కాలువలు ఏవైతేనో పోర్టల్గా డీఫంక్ అయినాయి ఎక్కడ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు ఇది అఫీషియల్గా చెప్తాను నన్ను గతంలో ఉండింది ఇప్పుడు కూడా ఆ రకంగా ఏ మార్పు లేదు ఇది దాని కారణంగా కూడా కొంత ఇబ్బంది జరిగింది కొంత గొప్ప వాటర్ పైప్ లైన్లో మరి అది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓపెన్ నాలలో వెళ్లాల్సిన అవసరం ఉంది దాని కారణంగా ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇతరత్ర కారణం కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నేను గత వారం కూడా 3 రోజులు తిరిగి వచ్చాను ఇటీవల లే లడ్డాక్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి అక్కడ 22 పోలింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా 3 రోజులు ఎన్నికల ప్రచారం చేశాను మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాను నేను ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను మళ్ళీ 24 నాడు మన ఐటీబీపీ రేజింగ్ డే ఐటీబీపీది రేజింగ్ డే ఉంది ఇక్కడ ఐటీపీ హెడ్ క్వార్టర్లో దానికి నేనే వెళ్తున్నాను రేపు వెళ్తున్నాను కొన్ని జిల్లాలు ఇప్పుడు అంటే మీరు జిల్లాలంటే మరి చెప్పాల్సి వస్తుంది మల్కాజ్గిరి జిల్లా రంగారెడ్డి రూరల్ జిల్లా అంటే ఎక్కువ 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 అదే అదే జరిగింది కానీ ఎక్కువ నష్టపోయింది నష్టం కూడా మా దాంట్లో రూమ్ నామ్స్లో ఉంది దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక
తాత్కాలిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది కాబట్టి ఆ ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టు నివేదిక కూడా పంపించింది దాని కూడా మీద కూడా అగ్రికల్చర్ కి సంబంధించిన ఆఫీసర్స్ రేపు వస్తున్నారు పంట నష్టపోయినటువంటి విషయంలో కూడా అంచనా వేసి దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా సహాయం తప్పకుండా వస్తుంది కాబట్టి అది కూడా అంచనా వేసుకుంటాం అంటే ఇది నిన్ననే ఫైనల్ అయింది కూడా ఆఫీసర్స్ ఇప్పుడే ఫైనల్ అయింది ఇంకో ఆఫీసర్ ఫైనల్ కాలేదు నేను వార్ ఫుటింగ్ లో ఆఫీసర్స్ ఫైనల్ కావడంతో మిల్ల